భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిని నరేంద్ర మోడీ వాళ్ళకి దిశానిర్దేశం చేసి పంపించారు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యాన్ని సాధించడానికి వరుసగా మూడో శాతం తమకు అధికారం ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు వికసిత భారత దిశగా పెద్ద అడుగు వేయాలంటే దానికి తొలి షరతుగా భారీ మెజార్టీతో తిరిగి భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మండల సమావేశాలు ఆదివారం ముగిసినాయి ఈ సందర్భంగా ప్రధాని అరవై ఐదు నిమిషాలు ప్రసంగించి గత పదేళ్లలో తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు రాబోయే కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను ఆవిష్కరించారు దేశాభివృద్ధిలో వచ్చే ఐదేళ్లది అత్యంత కీలక పాత్ర ఆ వ్యవధిలో ఇదివరకటి కంటే చాలా వేగంగా పనిచేయాలి వచ్చే వంద రోజుల్లో బీజేపీ కార్యకర్తలు నోత్సోత్సాహంతో శ్రమించాలి ప్రతి కొత్త ఓటర్ని ప్రతి వర్గాన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలి వారి విశ్వాసాన్ని పొందాలి అందరూ కలిసి ప్రయత్నిస్తే అత్యధిక సీట్లు బీజేపీకి దక్కుతాయి పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందికి పేదరిక నుంచి విముక్తి కల్పించిన సాధారణ విషయం ఏం కాదు కుంభకోణాలు ఉగ్రవాద దాడుల నుంచి పదేళ్లలో దేశానికి విముక్తి కల్పించాం పేద మధ్య తరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాం మేము రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నాం బీజేపీ సర్కార్ మూడోసారి రావాలని నేను చెప్తున్నది అధికారాన్ని అనుభవించడం కోసం కాదు ప్రజల కోసమే నేను నా ఇంటి గురించి ఆలోచించుకుని ఉంటే కోట్ల మందికి నిర్మించగలిగే నిర్మించగలిగేవాళ్ళం కాదు యువత మహిళలు పేదల కాలాలను సాకారం చేయడానికి పదేళ్ల పాటు రాత్రింబావులు పనిచేశాం ఎన్నో సమస్యలు పరిష్కరించాం అయోధ్యలో రామ మందిర్ నిర్మించాం కర్తార్పూర్ నడవా తీర్చాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం ముమ్మారు తలాక్ రద్దు చేశాం మన చరిత్రను అర్థం చేసుకోవడంతో పాటు సరిదిద్దాం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబెట్టడం ప్రతిపక్షాల పాదకు సాధ్యం కాదు ఈ పని చేయగలిగేది బీజేపీ మాత్రమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కాలం ఏకైక కానీ ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భం పదకొండు రోజులు ఉపాసం ఉన్నాను నేను నాసిక్ లేపాక్షి శ్రీరంగం రామేశ్వరం ధనుష్కోటి లాంటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తులుగా వెళ్ళాను ఆ సమయంలో దక్షిణ భారత ప్రజలకు కనబరిచిన ఆదరణ మాటల్లో చెప్పలేను రాజకీయ పండితుల కొలమానాలకు అది అందదు నేను రహదారి మార్గాల్లో వెళ్ళేటప్పుడు ప్రజలు తమ మాటలు భావనల ద్వారా నాపై ఆశీర్వాద వర్షం కురిపించారు అప్పుడు మనసులో కలిగిన భావాన్ని మాటల్లో వర్ణించలేను మేము దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా అంటూ అన్ని వర్గాలకు ఆధారణ అన్నటువంటి కోణాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు